पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। श्रीमद् भगवद् गीता 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో క్రిందటిసారి 5వ శ్లోకం వరకు మనం మాట్లాడుకోవటం జరిగింది. భూమి రాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధ अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। भूमि नीरु अग्नि वायु आकाशमु मनस्सु बुद्धि अहंकारमु ई एनिमिदि कूडा అపర ప్రకృతి అనబడుతున్నాయి. వీటికి భిన్నంగా ఈ అష్ట ప్రకృతికి భిన్నంగా ఈ అపర ప్రకృతికి భిన్నంగా పర ప్రకృతి ఏదైతే ఉందో ఆ పర ప్రకృతి జీవం అనబడుతుంది. ఆ పరప్రకృతి వీటన్నిటినీ కూడా ధరిస్తుంది. ఈ అష్ట ప్రకృతిని ధరిస్తున్నటువంటిది ఈ పరప్రకృతి అనేటటువంటిది మనకు మన తండ్రి చెప్పడం జరిగింది. ఈ అపర ప్రకృతి అనేటటువంటిది జడము, ఇది మారేటటువంటిది, ఇది సగుణము, ఇది వికారాలు చెందేటటువంటిది, ఇది నిజానికి మిథ్య అనబడుతుంది. పరప్రకృతి అనేటటువంటిది ఆత్మ అనబడుతుంది. ఇది చైతన్యము, నిర్గుణము, నిర్వికారము, ఏ మార్పు కూడా చెందనటువంటిది, సత్యము అనేటటువంటిది మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ రెండు కూడా నిజానికి ప్రకృతి అని మన తండ్రి మనకు చెప్పారు. ఇక్కడ మనకు కనపడేటటువంటిది ఈ అపర ప్రకృతి అంతా కూడా మనకు కనపడుతూ ఉంది. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, పృథ్వీ, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కూడా మనకు పరిచయమే. ఈ 8 కలిసి అష్ట ప్రకృతి లేదా అపర ప్రకృతి అని మన తండ్రి మనకు చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి పరప్రకృతి. ఈ 8 కూడా మనకు పరిచయమే. మరి ఈ పరప్రకృతి అనేటటువంటిది ఎక్కడ ఉంది అనేటటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే ఈ పరప్రకృతి మరి ఇది ఆకాశము కాదు, వాయువు కాదు, అగ్ని కాదు, జలము కాదు, పృథ్వీ కాదు, అలాగే మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారము కానీ కాదు. మరింకా ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే వీటన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి గమనిక ఏదైతే ఉందో వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే పరప్రకృతి అనబడుతుంది. ఈ పరప్రకృతి లేదా ఈ జ్ఞానము చైతన్యము అనబడుతుంది. ఇది చైతన్యము. మిగిలిన ఈ 8 కూడా
జడము అనబడుతున్నాయి. ఈ జడ ప్రకృతి అంటే ఈ అష్ట ప్రకృతి దేని మీద ఆధారపడింది అంటే చైతన్యం మీద ఆధారపడి ఉంది, అంటే పరప్రకృతి మీద ఆధారపడి ఉంది. ఈ పరప్రకృతి లేనప్పుడు, చైతన్యము లేనప్పుడు ఈ జడము అనేటటువంటిది నిజానికి అస్తిత్వము కోల్పోయినట్లే అవుతుంది. ఈ అష్ట ప్రకృతికి ఒక అస్తిత్వము కావాలి అని అనుకున్నప్పుడు అక్కడ పరప్రకృతి ఉండి తీరాలి. కాబట్టి ఈ రెండూ కూడా నిజానికి ఎప్పుడూ కూడా అనాది అయి ఉన్నాయి. అనాది అంటే ఆది అంతము కూడా లేకుండా ఎప్పటి నుండో రెండూ కూడా ఉన్నాయి, రెండు ప్రకృతులు కూడా ఉన్నాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అపరప్రకృతి అలాగే ఉంది, పరప్రకృతి అలాగే ఉంది, ఈ రెండు కూడా అనాది అయి ఉన్నాయి, ఈ రెండు కూడా శాశ్వతమై ఉన్నవి అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మన తండ్రి ఇక్కడ ఒక రెండు శ్లోకాల్లో చాలా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు చెబుతున్నారు. భగవంతుడు మనకు ఎక్కడ ఉన్నారు అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకు చెప్పబోతున్నారు. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఏమిటి అనేటటువంటి దానికి కూడా మన తండ్రి ఇక్కడ మనకు సమాధానం చెప్పబోతున్నారు. మనకు శాస్త్రాలు చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే, ముందుగా భగవంతుడు ఒక రూపంతో ఒక వ్యక్తిగా మనకు పరిచయం చేయటం అనేది జరుగుతుంది. శాస్త్రాలన్నింటిలోనూ కూడా భగవంతుణ్ణి మనకు ఒక వ్యక్తిగా ఒక రూపంతో కొన్ని గుణాలతో మనకు పరిచయం చేస్తున్నారు అన్నమాట. ఎందుకనంటే అక్కడ మొదలుపెట్టి నెమ్మదిగా నెమ్మదిగా నువ్వు సరైనటువంటి అవగాహన చేసుకోవాలి అనేటటువంటిదే మన మహర్షుల యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం చూడండి, పిల్లలు చదువు నేర్చుకునేటప్పుడు బొమ్మలతో కూడినటువంటి పుస్తకాలు ఉంటాయన్నమాట. అక్కడ ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు అని ఇట్లాగా బొమ్మలు ఉంటాయన్నమాట. ఆ పిల్లలు అవి నేర్చుకునేటప్పుడు ఏ విధంగా అనుకుంటారు, ఈ అంటే ఇల్లు అనగానే ఆ ఇల్లే యథార్థంగా ఇల్లు అని అనుకుంటారు. అలాగే ఇంగ్లీష్లో మీరు చూస్తే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇలా ఉంటాయన్నమాట. ఆ పిల్లవాడిని ఒకసారి మనం యాపిల్ తీసుకురా అంటే వాడు ఏం తీసుకొస్తాడు, ఆ పుస్తకాన్ని తీసుకొస్తాడు. అదే ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత యాపిల్ తీసుకురారా అంటే ఏం చేస్తాడు, ఒక యాపిల్ పండుని తీసుకొస్తాడు అన్నమాట. ముందు ఆ పుస్తకంలో ఒక బొమ్మ రూపంలో నేర్చుకుంటాడు అనేటటువంటి దాంతో ఇక్కడ మనకి ఈ చదువులు ఎలా నేర్పుతున్నారో, అలాగే ఆధ్యాత్మ విద్య మనం సరైన రీతిలో అవగాహన చేసుకోవాలి అంటే ఆ విధంగా మనకి భగవంతుడు ఒక రూపంతో ఒక కథ మనకి చెప్పి ఆ కథలో భగవంతుడు ఇదిగో ఈ విధంగా ఉన్నారు, ఆయన దయామయుడు కరుణామయుడు అని కొన్ని సద్గుణాలతో భగవంతుణ్ణి మనకు పరిచయం చేస్తున్నారు. అలాగే ఆ భగవంతుణ్ణి ఒక రూపంతో మనకు పరిచయం చేయటం అనేది జరుగుతుంది. ఇది మీ అందరికీ కూడా అనుభవమైనటువంటి విషయమే. దాని తరువాత నెమ్మదిగా మనకు ఏ విధంగా పరిచయం చేస్తున్నారు అంటే, ఇక్కడ మనకు కనపడేటటువంటి ఈ చరాచర ప్రపంచం ఏదైతే ఉందో, చరాచర ప్రపంచం అంటే ప్రాణులు ఉన్నాయి, ప్రాణం లేనటువంటి ఇక్కడ ఎన్నో మనకు కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ఎన్నో కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపమే అనేటటువంటిది తర్వాత పరిచయం చేస్తున్నారు.
ముందుగా భగవంతుణ్ణి ఒక రూపంతో ఒక వ్యక్తిగా పరిచయం చేసి తర్వాత ఈ సృష్టి అంతా కూడా ఈ జగత్తు అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపమే అనేటటువంటిది పరిచయం చేస్తున్నారు. వేదాలతో ఎవరికైనా మీకు పరిచయం ఉంటే లేదా వేదాంతంతో పరిచయం ఉంటే ఈ విషయాలు మీకు స్పష్టంగా అవగాహన కలుగుతుంది. దీని తరువాత వచ్చి ఏం పరిచయం చేస్తున్నారు, మూడో మెట్టు మీద భగవంతుడు చైతన్య స్వరూపము అని పరిచయం చేస్తున్నారు. అప్పుడు భగవంతుడు చైతన్య స్వరూపము, భగవంతుడు జడం కాదు చైతన్య స్వరూపమై ఉన్నారు, ఆ చైతన్య స్వరూపమే ఈ జగత్తు అంతా కూడా ఆవరించి ఉండటం అనేది జరిగింది, ఆ చైతన్య స్వరూపమే నీవు అయి ఉన్నావు అని ఆ విధంగా మనకు భగవంతుణ్ణి ఆత్మస్వరూపంగా పరిచయం చేయటం అనేది జరుగుతుంది. ఇవి మూడు కూడా మూడు మెట్లుగా మనకు శాస్త్రాల్లో ఈ విధంగా పరిచయం చేయటం అనేది జరిగిందనమాట. మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ మంత్రాలు చూసినప్పటికీ కూడా ఇదే విధంగా మీరు అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఆ మంత్రాల యొక్క అర్థం మీరు చూసినట్లయితే అన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ముందు మొదటి 6 అధ్యాయాల్లోనూ కూడా మన గురించి మనకు తెలియచేశారు. ఏమని తెలియజేశారు, నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి, నీవు శాశ్వతమైన ఆత్మస్వరూపానివి అని అక్కడ మనకు తెలియచేశారు. ఇప్పుడు ఇక్కడ 7 అధ్యాయం దగ్గర నుంచి మన తండ్రి మనకు ఏం తెలియచేయబోతున్నారు అంటే, ఈ విశ్వమంతా కూడా భగవంతుని యొక్క స్వరూపమే, భగవంతుని కన్నా మిన్న అయినటువంటిది ఏదీ కూడా లేనే లేదు అనేటటువంటిది తెలియజేయబోతున్నారు. 7 అధ్యాయము 8, 9, 10 విభూతి యోగం, 11 అధ్యాయం విశ్వరూప దర్శనం. ఇక్కడ నుండి మొదలుపెట్టి 7 అధ్యాయంలో ఇప్పుడు రాబోయే ఈ శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి విశ్వరూప దర్శనం చేయటానికి, మనం విశ్వరూప దర్శనం చేయటానికి మనల్ని సంసిద్ధం చేస్తూ మన తండ్రి ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మనకున్న ఆలోచనలు, మనకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత, వీటిలో మన తండ్రి మనకు ఏదైతే చెప్తున్నారో దీన్ని అవగాహన చేసుకోవటానికి, ఆ దృష్టి ఏర్పరచుకోవటానికి మనం సంసిద్ధులమై ఉండాలి. అప్పుడే మనకు ఈ భగవద్గీత శ్రవణం అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అలా కానప్పుడు, మన ఆలోచనలతోనే మనం ఉన్నప్పుడు ఈ భగవద్గీత శ్రవణం అనేటటువంటిది మనకు ఏ విధంగానూ కూడా ఉపయోగం అన్నది ఉండనే ఉండదు, గుర్తుంచుకోండి. దీనికి తగ్గట్లుగా మనం మన బుద్ధిని సిద్ధపరచుకుని ఉండాలి. ఏదో ఒక రూపంతో భగవంతుణ్ణి చూడటం అన్నది కాదు. ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పబోతున్నారు. ఒక్క రూపంతో భగవంతుణ్ణి చూడటం కాదు, ఏకరూప భగవంతుడు కాదు, అనేక రూప భగవంతుణ్ణి మనకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు. క్రమేణ మన ఆలోచన విధానంలో ఒక మార్పు మనకి తీసుకురావటానికి ఇక్కడ మన తండ్రి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అనేక రూప భగవంతుడు, అనేక రూపాలతో మనం ఇక్కడ కనపడే అన్ని రూపాలు కూడా ఆయనే అనేటటువంటి ఆ దర్శనం, విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుని యొక్క వ్యక్త స్వరూపమే అనేటటువంటి విశ్వరూప దర్శనం మన చేత చేయించటానికి మనల్ని ఇప్పుడు సంసిద్ధులను చేస్తున్నారు మన తండ్రి. ఇక్కడ తర్వాత శ్లోకం చూసినట్లయితే, ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ
अहम कृष्णस्य जगतः प्रभव प्रलयस्तदा। एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारया। ఇక్కడ ఏం చెప్తున్నారంటే పై శ్లోకంలో చెప్పినటువంటి రెండు ప్రకృతులు అపర ప్రకృతి పర ప్రకృతి ఈ రెండు యోని అంటే కారణమని అర్థం ఇక్కడ ఏతద్ యోనిని ఈ రెండే కారణమట దేనికి కారణము ఇక్కడ మనం చూసేటటువంటి ఈ మొత్తం సృష్టి ఏదైతే ఉందో దీనికి అంతటికీ కూడా సమస్త ప్రాణులకు కూడా కారణం ఏంటి అంటే సర్వాణి భూతాని అన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఏతద్యోనిని ఈ రెండే కారణమై ఉన్నాయి ఏ రెండు కారణమై ఉన్నాయి అపర ప్రకృతి పర ప్రకృతి అంతే ఈ రెండే కారణమై ఉన్నాయి కిందటి వారం మనం మాట్లాడుకున్నాము ఏమని మాట్లాడుకున్నాము భగవంతుడు అంటే ఈ రెంటి యొక్క కలయికే భగవంతుడు అనేటటువంటిది సృష్టి అంటే ఈ రెంటి యొక్క కలయికే అపర ప్రకృతి పర ప్రకృతి వీటికన్నా భిన్నంగా మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు సర్వాణి ఉపధారయ అన్నారు ఇక్కడ ఇక్కడ ఉపధారయ అనేటటువంటి ఈ పదానికి చాలా అర్థం ఉంది ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నారో దీన్ని నువ్వు జీర్ణం చేసుకోవాలి అనేటటువంటిది లోపలికి తీసుకోవాలి వినటం కాదు ఇదంతా చూస్తున్నప్పుడు దీనంతటికీ కారణము అపర ప్రకృతి పరాప్రకృతి అనంట దీనంతటికీ అన్నప్పుడు దీనిలో ఈ దేహము ఉంది నేను ఉన్నాను కాబట్టి మొత్తం ఏదైనా సరే ఇక్కడ ఈ రెండే విషయాలు ఒకటి అపర ప్రకృతి రెండవది పరాప్రకృతి ఈ రెండే ఈ రెండు కాక మరి ఇది లేదు అనేటటువంటిది ఉపధారయ లోపల జీర్ణం చేసుకోవాలి ఎందుకోసమంటే ఇక్కడి నుండి మన దృష్టి మార్చబోతున్నారు అసలు మన తండ్రి పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఒక దృష్టితో మనం ఉన్నాము భగవంతుడు అంటే ఒక దృష్టితో ఉన్నాము అలాగే ఇక్కడ జగత్తు అన్నప్పుడు ఒక దృష్టితో ఉన్నాము అలాగే నేను అన్నప్పుడు ఒక దృష్టితో ఉన్నాము వీటన్నిటిలోనూ కూడా మన దృష్టి వేరువేరుగా వేరువేరుగా ఉందన్నమాట అలా కాకుండా అసలు సత్యం ఏమిటి అనేటటువంటి దాన్ని మన తండ్రి మనకు తెలియచేయటమే కాకుండా ఆ దృష్టితో మనం ఉండటానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా మనకు ఇక్కడ ప్రసాదిస్తున్నారు అందుకని ఈ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం అన్నమాట కేవలము జ్ఞానమే కాకుండా ఆ దృష్టి ఏర్పరచుకుని అలాగా నీవు నిలబడటానికి వీలైనటువంటి ఆ అవగాహన కూడా ఈ అధ్యాయంలో మనకు కల్పిస్తున్నారన్నమాట ఆ అవగాహన అనేది ముఖ్యం ఈ అవగాహన ఏర్పరచుకొని ఇంకెప్పుడు కూడా మనం అలాగా ఆ దృష్టితో చూస్తూ ఉండాలన్నమాట ఇంకెప్పుడు ఆ దృష్టి చెదరకుండా కాపాడుకోవాలి ఆ దృష్టి చెదరకుండా కాపాడుకోవటానికి మనకు తర్వాత కొన్ని శ్లోకాల్లో ఎలాగా ఆ దృష్టి ఏర్పరచుకోవాలి అనేటటువంటిది కూడా ఈ అధ్యాయంలో మొదలుపెట్టి ఇంకా విభూతి యోగంలో అనేక విధాలుగా చెప్పి విశ్వరూప దర్శనంతో మనకి పూర్తిగా ఇక ఆ దృష్టి స్థిరపడిపోయేలాగా ఆ తండ్రి చేయబోతున్నారన్నమాట సరే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఏతద్యోనిని భూతాని సర్వాణీత్యుపధారయ ఆ రెండు ప్రకృతులే ఇక్కడ ఈ సర్వభూతాలకు కూడా కారణమై ఉన్నాయి అని చెప్తూ ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నారు అహం
కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా. ఇక్కడ ఈ జగత్తు ఈ సృష్టించబడటానికి ఉండటానికి జగత్తు ఉండటానికి జగత్తు ఉండటానికి సృష్టించబడటానికి అనే మాట మనం వాడటం అన్నది సరైంది కాదు. జగత్తు ఉండటానికి జగత్తు కొనసాగటానికి అలాగే ఈ జగత్తు మరలా లయమైపోవటానికి దీన్నే సృష్టి స్థితి లయాలు అని అంటున్నారు. కాకపోతే సృష్టి అనేటటువంటి మాట మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మరలా అదేదో ఒకటి తయారు చేయటం అనేటటువంటి భావన ఒకటి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అలా జరగటం లేదు, ఇది అలా ఉంది అంతే. అది సృష్టి ఈ విధంగా ఉంది అంటే దానికి కారణం నేనే, ఇది కొనసాగబడుతుంది అంటే దానికి కారణము నేనే, ఇది మొత్తమంతా కూడా లయమైపోతుంది అంటే దానికి కారణము నేనే అని అంటున్నారు. పైన ఏమన్నారు, ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అన్నారు. వీటన్నిటికీ కారణము ఆ రెండు ప్రకృతులే అన్నారు. ఇక్కడేమంటున్నారు, దీని అంతటికీ కారణం ఇది ఇలా ఉండటానికి కొనసాగటానికి అలాగే లయమవటానికి కారణం నేనే అంటున్నారు అన్నమాట. రెండు మాటలు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటే దీని అర్థం ఏమిటి, ఒకే శ్లోకంలో పైనేమో దీని అంతటికీ కారణం రెండు ప్రకృతులు అన్నారు, అదే శ్లోకంలో కింద ఏమంటున్నారు, నేనే కారణం అంటున్నారు. అంటే ఆ రెండు ప్రకృతులు కారణమా లేకపోతే నువ్వు కారణమా, ఆ రెండు ప్రకృతుల కన్నా కూడా నువ్వు వేరుగా ఏమైనా ఉన్నావా, ఉంటే ఏ విధంగా ఉన్నావు అనేటటువంటిది ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఒక సందేహము. అయితే మనకు శాస్త్రం ఏం చెబుతుంది, తర్వాత ఆయన కూడా ఏం చెబుతున్నారు అంటే, వాటికి భిన్నంగా నేను లేను, ఆ రెండు ప్రకృతులు నేనే అయి ఉన్నాను, నాకు వేరుగా అవి ఏమీ లేవు, అవి నేనే అయి ఉన్నాను అనేది చెప్తున్నారన్నమాట. అంటే ఒక నాణానికి రెండు వైపుల ఏ విధంగా ఉంటుందో అలాగే పరప్రకృతి అపర ప్రకృతి ఈ రెండూ కూడా కలిసే ఉన్నాయి అనేటటువంటిది మనకు ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం అన్నమాట. తర్వాత ఆయన ఏం చెబుతున్నారంటే, తర్వాత శ్లోకంలో మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథా, నా వలనే ఇదంతా కూడా ఉంది అనేది చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నాకన్నా కించిత్ కూడా వేరైనటువంటిది మరేది కూడా లేనే లేదు అని చెప్తున్నారు అన్నమాట. మత్త పరతరం, పరతరం నాకన్నా వేరైనటువంటిది ఏది కూడా లేదు, నాకన్నా వేరైనటువంటిది ఇక్కడ కించిత్ కూడా, రవ్వంత కూడా, వెంట్రుక వాసి కూడా మరేది కూడా లేనే లేదు, అంతా కూడా నేనే అయి ఉన్నాను, అంతా కూడా నేనే అయి ఉన్నాను. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా, మణులను మనం ఒక మాలలాగా తయారు చేయాలనుకున్నప్పుడు, ఒక మాల తయారు చేసినప్పుడు ఆ మణులన్నిటినీ కూడా కలపటానికి లోపల ఒక సూత్రం ఉంటుందన్నమాట, ఒక దారం ఉంటుంది కదా. అలాగా నేను వీటన్నిటిలోనూ కూడా వ్యాపించి ఉన్నాను అనేటటువంటిది ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మనకి మణులు అన్నప్పుడు ఇక్కడ ఈ ఉదాహరణ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మణులు అన్నప్పుడు మీకు మామూలుగా ఇంతలావు మణి లేదా ఒక మీరు నగలది చేయించుకుంటూ ఉంటారు కదా, పూసలు పూసలుగా ఉంటాయి కదా, ఆ పూసలు ఒకదాంతో ఒకటి గుచ్చటానికి దారం వాడతాం కదా, అలాంటప్పుడు
ఈ మణులు అనేటటువంటివన్నీ కూడా కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఆయన దారంలాగా ఉంటున్నారేమో అనేటటువంటి ఆలోచన ఒకటి మీకు రావచ్చు ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ నేను ఒక సూత్రంలాగా ఉన్నాను అనుకున్నప్పుడు ఆయనేమో ఒక సూత్రంలాగా ఉన్నారట వీటన్నిటినీ కలిపేసి ఈ మణులన్నీనేమో ఆయనకు వేరేమో అనేటటువంటి భావన మీకు కలగవచ్చు కానీ అలా కాదు అది ఇక్కడ ఈ శ్లోకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మణులు అన్నప్పుడు ఇక్కడ ఈ సృష్టిలో మనకి కనిపించేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ జగత్తులో కనిపించేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా ఇక్కడ లోపలే కాదు బయటే కాదు స్వరూపత కూడాను బయట లోపల స్వరూపత అంతా కూడా పరమాత్మే పరమాత్మ కాక భిన్నంగా మరేది కూడా లేదు అనేటటువంటిది అర్థం చేసుకోవాలన్నమాట భగవత్పాదుల వారు ఇక్కడ మనకి ఈ సందేహం రాకుండా ఆయన మనకు ఒక మంచి ఉదాహరణ ఇక్కడ చెప్తారన్నమాట ఏమని చెప్తారంటే ఒక వస్త్రాన్ని మనం చూసినప్పుడు ఆ వస్త్రం అంతా కూడా దేనితో తయారై ఉంది నూలుతో తయారై ఉంది వస్త్రము అని మనం అంటున్నాము ఆ వస్త్రము ఒక ఆకారంతో ఉంది ఆ వస్త్రము ఒక ఆకారంతో ఉంది కానీ అదంతా కూడా నూలే తప్ప నూలు నూలు తప్ప మరేది కూడా కానే కాదు ఆ దారాన్ని కనుక మనం లాగటం మొదలు పెడితే ఏమవుతుంది కొద్ది సమయం అయ్యేటప్పటికి అక్కడ వస్త్రం అన్నది ఉండనే ఉండదు వస్త్రం అన్నది ఉండనే ఉండదు అలాగే ఇక్కడ ఈ సృష్టి మొత్తం అంతా కూడా భగవంతుడే అయి ఉన్నారు భగవంతుడు కాక కించిత్ కూడా మరేది కూడా లేనే లేదు అలాగే ఇంకొక ఉదాహరణ మనకు భగవత్పాదులు వారు ఎప్పుడు చెప్పేటటువంటిది ఆభరణాలని చూసినట్లయితే ఆభరణాల్లో మీరు దానికి ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా అదంతా కూడా మీరు ఒక్కొక్కసారి శీల అంటారు దాన్ని అంటే మీరు ధరించడానికి ఒక చిన్న శీలలాగా ఉంటుంది ఆ తర్వాత గొలుసు అంటారు ఆ తర్వాత ఒక చిన్న ఎడల్పుపాటి ఒక ఆభరణం లాంటిది ఒకటి ఉంటుంది ఒక్కొక్క పేరు దానికి ఒక్కొక్క రకంగా మీరు పెట్టుకున్నప్పటికీ కూడా అది అంతా కూడా బంగారమే అయి ఉన్నది తప్ప బంగారానికి భిన్నంగా మరేది లేదు ఆ బంగారాన్ని కనుక మనం బయటికి లాగినట్లయితే ఆభరణం అన్నది మనకి ఎక్కడా కూడా కనపడనే కనపడదు బంగారాన్ని బయటకు లాగితే ఆభరణం అన్నది కనపడనే కనపడదు నూలు బయటకు లాగినట్లయితే వస్త్రం అన్నది మనకు కనపడనే కనపడదు అలాగే భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు సచ్చిత్ అనంత స్వరూపుడు ఆ సచ్చిత్ స్వరూపాన్ని గనక మనం బయటకు లాగాలి అని అనుకుంటే ఇంక ఇక్కడ ఏది కూడా కనపడదు ఎందుకని ఉన్నదంతా కూడా సచ్చిదానంద స్వరూపమే సచ్చిదానంద స్వరూపానికి భిన్నంగా మరేది కూడా కనపడనే కనపడదు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ ఇక్కడ మనం సరే బాగానే ఉంది అంతా కూడా నీవే అయినప్పుడు మరి ఇది అసలు ఎలా మొదలైంది అనేటటువంటిది ప్రతిదీ కూడా మనం రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఉపాదాన కారణము రెండవది నిమిత్త కారణము అనేటటువంటిది ఉపాదాన కారణము అంటే ఏమిటి నిమిత్త కారణం అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఎప్పుడన్నా కుండలు చేసేటటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి మనం చూస్తే అక్కడ మనకు మట్టి కనపడుతుంది అన్నమాట ఆ మట్టితో ఒక కుండ చేయటం అన్నది జరుగుతూ ఉంటుంది అయితే ఆ మట్టి అనేటటువంటిది దాని పాటికి అది ఒక కుండగా మారదు కదా
దాని పాటికి అది కుండగా మారనే మారదు మరి ఏ విధంగా మారుతుంది అంటే దానికి ఒక కుమ్మరి కావాలి ఆ కుమ్మరి ఏమంటారు కుమ్మరిని ఏమంటారు అంటే నిమిత్త కారణము అంటారు అన్నమాట నిమిత్త కారణం మట్టిని ఏమంటారు ఉపాదాన కారణం అంటారు ఈ రెండు పదాలు కూడా వేదాంతంలో మనం వినేటటువంటి పదాలు కాస్త ఈ పదాలని మీరు గుర్తుంచుకోండి నిమిత్త కారణము ఉపాదాన కారణం ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే దానికి మనం ఒక కుండను మనం చూడటానికి వీలవుతుంది ఒక కుండను చూసామంటే అది కార్యము అనబడుతుంది ఆ కార్యానికి కార్యమేమో కనపడేటటువంటిది దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఉపాదానము నిమిత్తము అనేటటువంటివి రెండు ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ జగత్తు ఈ విధంగా మనం చూస్తున్నాం అంటే నీ దేహంతో సహా నీతో సహా మనం ఇక్కడ చూస్తున్నాము అంటే ఇది ఏ విధంగా మొదలైంది భగవంతుడి నుండి ఇది వచ్చింది అనేటటువంటిది మనం అనుకుంటున్నాం ఇందాక ఏమన్నారు ఆయన అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా అన్నారు ఇదంతా కూడా నా నుండే వచ్చింది అని నా నుండే వచ్చింది నాలోనే ఉంటుంది అలాగే నాలోనే లయమైపోతుంది అన్నారు ఆయన కాబట్టి ఇక్కడ మిగతా దేనికైనా సరే కార్యము కారణము ఈ రెండు ఉంటాయన్నమాట కానీ ఇక్కడ ఈ విషయంలో ఈ జగత్తు విషయంలో కార్యము కారణము అనేటటువంటివి రెండు లేవు ఒక్కటే ఏ విధంగాను అంటే భగవంతుడే ఆ విధంగా కనపడుతున్నాడు భగవంతుడే ఆ విధంగా కనపడుతున్నాడు భగవంతుడిలోనే ఇవన్నీ కూడా అలా కనపడుతూ ఉన్నాయి అలాగే భగవంతుడిలోనే లయమైతూ ఉన్నాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట అంటే ఇక్కడ ఏమైంది నిమిత్తము ఆయనే ఉపాదానము ఆయనే ఇంకొక కారణము అంటూ ఏమీ లేదు ఇక్కడ కారణమే కార్యమైంది ఆ రెండిటికి కారణానికి కార్యానికి కూడా ఏ తేడా కూడా లేనే లేదు అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు చక్కటి ఉదాహరణ మనందరికీ అనుభవమైనటువంటి ఉదాహరణ మనం రాత్రిపూట నిద్రపోతూ ఉంటాము నిద్రపోతున్నప్పుడు మనకు కల వస్తుంది ఆ కల అనేటటువంటిది ఎక్కడ మన చైతన్యంలో కనపడుతూ ఉంటుందన్నమాట ఆ కలలో అనేక రకాలైనటువంటి జంతువులు ఉంటాయి పశువులు పక్షులు అలాగే పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి నదులు ఉంటాయి మనుషులు ఉంటారు మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఇలా రకరకాలు రకరకాలుగా ఉంటాయన్నమాట ఎక్కడి నుండి వచ్చినాయి అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి నీ నుండే వచ్చినాయి అవన్నీ ఎక్కడ ఉన్నాయి నీలోనే ఉన్నాయి ఆ తర్వాత అవన్నీ ఏమైపోయినాయి నీలోనే లయమైపోయినాయి ఇది ప్రతిరోజు కూడా ఇక్కడ నీకు అనుభవమే కదా నీ చిన్న చైతన్యంలో ఆ విధంగా ఒక సృష్టి అక్కడ నువ్వు సృష్టి అంటున్నావు కదా ఒక సృష్టి నీ నుండే అది వ్యక్తమవుతుంది ఎక్కడ ఉంటుంది అదంతా నీలోనే ఉంటుంది మరి ఏమైపోతుంది నీలోనే లయమైపోతుంది ఇది నీకు ఇక్కడ అనుభవమే కదా అలాగే అనంతమైనటువంటి చైతన్యంలో నిజానికి ఈ అపర ప్రకృతి ఏదైతే ఉందో ఆ అపర ప్రకృతి అనేటటువంటిది బీజరూపంలో ఉంటూనే ఉందన్నమాట బీజరూపంలో ఉంటూనే ఉంది లేనిది ఏది కూడా కొత్తగా రావటం లేదు అలాగే ఉన్నది ఎప్పుడు కూడా నాశనం అవ్వటం లేదు మరి ఏమవుతుంది అంటే మరలా బీజరూపంలోకి మారిపోతుందన్నమాట బీజరూపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా మరలా
వ్యక్త రూపంలోకి వస్తుంది. వ్యక్త రూపంలో ఉన్నటువంటిది మళ్ళా ఒకనాటికి అదంతా కూడా లయమై మళ్ళా బీజ రూపంలోకి మారిపోతుంది అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది ఎప్పుడు మొదలైంది అనేటటువంటి ఆ ప్రశ్నలకు మనకు సరైనటువంటి సమాధానం మనం తెలుసుకోవటానికి వీలవుతుందన్నమాట. ఎప్పుడు ఉంది, ఇది కొత్తగా తయారైనటువంటిది ఏమి కాదు. అయితే ఒక్కోసారి ఇది బీజ రూపంలో ఉంది, ఒక్కొక్కసారి ఈ విధంగా వ్యక్తమై స్థూల రూపంలో ఇక్కడ మనకు అనుభవంగా ఉంటుంది. ఇదంతా కూడా స్థూలమైనటువంటిది అన్నమాట. ఇక్కడ మనకి చెప్పారు క్రిందటి శ్లోకాల్లో మనం చూసినట్లయితే భూమిరాపో అనలో వాయు కం మనోబుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి రష్టదా. ఇదంతా కూడా ఎలాంటిదంటే సూక్ష్మ రూపంలో అన్నమాట. ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే స్థూలానికి రావాలి అనుకున్నప్పుడు పంచీకరణం జరుగుతుంది. పంచీకరణం జరిగినప్పుడు స్థూలంగా ఇవన్నీ కూడా ఉంటాయి. పంచీకరణం జరగకముందు అంటే ఇవన్నీ కూడా ఒక నిష్పత్తిలో కలవకముందు ఇవన్నీ కూడా ఏటిపాటికి అవి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. పరప్రకృతి మాత్రం ఏ మార్పు చెందదు, అపరప్రకృతి మాత్రం ముందు ఇలా సూక్ష్మ రూపంలో ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా మారి ఏమవుతుందంటే స్థూల రూపంలోకి వెళ్తాయి. కానీ పరప్రకృతిలో మాత్రం మార్పు రాదు. మరలా తర్వాత ఏమవుతాయి, ఇవన్నీ కూడా మరలా సూక్ష్మ రూపంలోకి మారిపోవటం అనేది జరుగుతుందన్నమాట. కానీ చైతన్యము ఏదైతే ఉందో ఆ చైతన్యం అనేటటువంటి దానిలో మాత్రం మార్పు రాదు. ఇదంతా కూడా జడమైనటువంటిది. ఈ జడమైనటువంటి దానిలో ఈ మార్పులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం ఈ అపర ప్రకృతిని చూస్తున్నాము, ఈ అష్ట ప్రకృతిని మన మనస్సు దగ్గర నుంచి, బుద్ధి దగ్గర నుంచి, అలాగే ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ మొత్తం ఈ చరాచర ప్రపంచాన్ని మనం చూస్తున్నాము. ఇదంతా కూడా ఏమవుతుంది, మారుతూ 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 ఉంది. ఇది ఎప్పుడు మారేటటువంటిదే. కానీ దీనికి ఆధారమైనటువంటి పరప్రకృతి ఏదైతే ఉందో అది ఏ మార్పు కూడా చెందనటువంటిది, ఏ వికారము చెందనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. భగవంతుడు మనకు ఇక్కడ ఏం చెబుతున్నారు, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు కూడా వేరు కాదు, ఈ మూడు కూడా పరప్రకృతి అపరప్రకృతి యొక్క సమ్మేళనమే అనేటటువంటిది మనకు చెబుతున్నారు. ఈ రెండూ కాక మరేది లేదు, ఆ రెండే నేను. కాబట్టి నాకన్నా మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నాకన్నా భిన్నమైనటువంటిది ఏమీ లేదు. ఇదంతా కూడా మనకి బాగానే ఉంది. ఎందుకు చెప్పారు ఇదంతా, ఎందుకు చెప్పారు అంటే అలా చూడమని చెప్పారు, ఆ చూపు ఏర్పరచుకోమని చెప్పారు. అంతా కూడా పరమాత్మ స్వరూపమే, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది మరేది కూడా లేనే లేదు. నేను మళ్ళీ వేరుగా లేను ఇక్కడ. అంత పరమాత్మ అంటే అంత పరమాత్మగా చూస్తా, నేనెవడనో ఇక్కడ వేరుగా ఉన్నాను అనుకుంటే నువ్వు పెద్దగా పొరపాటు పడ్డట్లే. నీతో సహా అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది కూడా లేదు అనేటటువంటి ఆ దృష్టి నీకు స్థిరపడటం కోసమే ఈ జ్ఞాన విజ్ఞాన యోగం మన తండ్రి మనకు అందించారు అన్నది మరలా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ మాట లేనప్పుడు ఏమవుతుందంటే ఇదంతా మళ్ళీ వేరువేరుగానే మనం చూస్తాం. అలా వేరువేరుగా కాకుండా ఆయన గుర్తు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుండి మనకు కొన్ని కొన్ని సూచనలు చేసుకుంటూ వెళుతున్నారన్నమాట. ఆ సూచనల ప్రకారంగా మనం ఆ తండ్రి ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఆ తండ్రే ఇలా ఉన్నారు అని ఈ విశ్వమంతటినీ కూడా
భగవస్వరూపంగా చూస్తూ దానికి తగ్గట్లుగా మనం ప్రవర్తిస్తూ మన ఆలోచనలు మన మాటలు మన చేతలు దానికి తగ్గట్లుగా ఆ మార్పు చేసుకోవాలి అనేటటువంటిదే ఇక్కడ భగవంతుడు మనకు చెబుతున్నటువంటి విషయం. ఇది బాగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాల్సినటువంటి విషయం. ఏం చెబుతున్నారు ఇక్కడ కొన్ని రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు. రసోహమప్సు, అప్సు అన్నప్పుడు ఇక్కడ జలము అని అర్థం. ఆయన ఏమంటున్నారు అంటే జలంలో ఉన్నటువంటి రసము నేనే అంటున్నారు. రసము అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే దాని అర్థం సారము అని. జలంలో ఉన్న సారము నేనే అన్నప్పుడు ఏమిటి సారము అంటే ఆ జలము మనకి ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ జలము ఏ విధంగా ఉంటుంది, ద్రవరూపంలో ఉంటుందన్నమాట. ఆ ద్రవరూపానికి కారణము నేనే అంటున్నారన్నమాట. అంటే ఒక ద్రవాన్ని నువ్వు చూసినప్పుడు తండ్రి నీవేనా ఈ విధంగా కనపడుతుంది, నీవే ఈ విధంగా కనపడుతున్నావు తండ్రి. నీవు ఈ విధంగా కనపడుతున్నావు తండ్రి అనేటటువంటి ఆలోచన మనకు రావాలట. అందుకు ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నారన్నమాట. రసోహమప్సు కౌంతేయ, నీళ్ళల్లో ఉన్నటువంటి సారం అయినటువంటి ఆ గుణము ఏదైతే ఉందో ఆ ద్రవత్వము అనేటటువంటి గుణం అన్నమాట. అంటే అది నీవే నా తండ్రి అనేటటువంటి ఒక భావన. అంటే జలమే ఏమిటి అప్పటికీ, భగవంతుని యొక్క స్వరూపమే. జలము భగవంతుని యొక్క స్వరూపమే. పొద్దుటే మీరు చూసినట్లయితే కొంతమంది జలాన్ని పూజిస్తూ ఉంటారు కూడా. అలాగే ఇప్పుడు మనం నదులకు వెళతాము, నదులకు వెళ్ళినప్పుడు ఆ నదుల్ని పూజిస్తూ ఉంటాం. ఎందుకు ఈ విధంగా మనల్ని అలవాటు చేశారు అంటే ఆ నది భగవంతుని యొక్క స్వరూపమే అనేది నువ్వు గ్రహించి ఆ నది పట్ల నువ్వు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండటానికి. ఒకసారి ఈ జలము ఆయన స్వరూపమని నీకు అర్థమైనప్పుడు ఆ జలాన్ని నువ్వు ఏ విధంగా గౌరవించాలి, ఆ జలం పట్ల నువ్వు ఏ విధంగా వ్యవహరించాలి, దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలా కాకుండా మనం ఇప్పుడు పుష్కరాలు అంటారు, వెళ్ళి స్నానాలు చేస్తారు బాగానే ఉంది, అవన్నీ కూడా మన మాలిన్యాన్ని పోగొట్టడానికి అంటారు. మాలిన్యాన్ని పోగొట్టడానికి అంటే ఏమిటి, మనకు పట్టినటువంటి మాలిన్యం నిజానికి ఈర్ష్య అసూయ ద్వేషము కోపము కపటము శత్రుత్వము స్వార్థము, ఇదే మనకు పట్టినటువంటి మాలిన్యం. దేహానికి మాలిన్యం అన్నది ఒకసారి స్నానం చేస్తే పోయేది ఎక్కడా, మళ్ళీ ఒడ్డుకెక్కగానే నీకు చెమట పడుతుంది, మళ్ళీ మాలిన్యం అన్నది రానే వస్తుంది కదా. మనోమాలిన్యం అనేటటువంటిది పోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ పుష్కరాలలో కానీ ఒక నదిలో కానీ నువ్వు స్నానం చేస్తున్నప్పుడు నదీమ తల్లి అని నువ్వు ఎప్పుడైతే ఆ భావన చేసి ఆ నదికి నమస్కరిస్తున్నావో భగవంతుని యొక్క స్వరూపమే ఈ తల్లి అని ఎప్పుడైతే నీవు నమస్కరిస్తున్నావో ఆ నది పట్ల నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ముఖ్యంగా ఆ నదిని కలుషితం చేయటం అన్నది నువ్వు చేనే చేయకూడదు. ఓ పక్క నువ్వు నదులను కలుషితం చేస్తూ నదులను నాశనం చేస్తూ నదీ గర్భాలను సైతం అనేక విష పదార్థాలతో నింపుతూ నేనెళ్ళి నదిలో స్నానం చేశాను నేనేదో పవిత్రుణ్ణి అవుతాను అనుకుంటే దానివల్ల నిజానికి ఏ ప్రయోజనము కూడా ఉండనే ఉండదు. అందుకోసం మనకు
వీటన్నిటినీ కూడా ఈ ఆచారాలను ఎందుకు అందించారు అంటే సత్యం ఏదో తెలుసుకుంటావని సత్యదృష్టి ఏర్పరచుకుని నీ నడక మార్చుకుంటావని అందుకు ఈ ఆచారాలన్నీ కూడా మనకు పెద్దలు పెట్టారు ఆచారాలు ఎందుకోసం అంటే ఇందుకోసం పెట్టారన్నమాట అలాగే ప్రభాస్మి శశి సూర్యయో సూర్యుడు చంద్రుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకాశం ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఆ చంద్రుని యొక్క ప్రకాశం అదంతా కూడా నేనే అంటున్నారు ఆ ప్రకాశాన్ని తీసేస్తే సూర్యుడిలో నుంచి ఆ ప్రకాశాన్ని తీసేస్తే నిజానికి చంద్రుడిలో నుంచి ఆ ప్రకాశాన్ని తీసేస్తే నిజానికి మనం ఊహించగలమా అసలు అంటే నీకు అక్కడ కనపడేది ఏది స్పష్టంగా ఏదైతే ఉందో మనకు ఈ విషయాన్ని మళ్ళీ మనకి విభూతి యోగంలో చెప్తారు మన తండ్రి అక్కడ స్పష్టంగా మనకు ఏదైతే మనకు కనపడుతుందో ఏదైతే దివ్యంగా కనపడుతుందో ఏదైతే శక్తివంతంగా కనపడుతుందో అదంతా కూడా నేనే అని నీవు భావన చెయ్యి ఆ విధంగా భావన చేసినప్పుడు నీవు నన్ను పట్టుకోగలుగుతావు అనేటటువంటిది విభూతి యోగంలో చెప్తారు ఆ దృష్టితోనే మనం ఇక్కడ వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి సూర్యుని యొక్క తేజస్సు ఆ వెలుగు ఆ ప్రకాశం అలాగే చంద్రుని యొక్క తేజస్సు ఆ చల్లదనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు భగవంతుడే ఈ విధంగా కనపడుతున్నారు ఆ పరమాత్మే ఈ విధంగా కనపడుతున్నారు అనేది నీకు ఎమ్మటే ఆ ఆలోచన రావాలన్నమాట అంటే నువ్వు సూర్యుడిని చూస్తున్నప్పుడు సూర్యభగవానుడు పరమాత్మకు వేరు కాదు అలాగే చంద్రుడు పరమాత్మకు వేరు కాదు అలాగే ఒక కృష్ణానది ఒక గంగానది పరమాత్మకు వేరు కాదు అక్కడ ద్రవ్యత్వం ఉంది ఆ ద్రవ్యత అనేటటువంటిది ఆ ఏదైతే ఉందో ఆ జలము అనేటటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా పరమాత్మే అని చెప్తున్నప్పుడు నదిని చూసినప్పుడు నీకు కనపడేది అదే అక్కడ పరమాత్మే కనపడుతున్నారు ఆ విధంగా అలాగే ఇక్కడ ఈ ప్రకాశము నేనే అన్నప్పుడు ఈ ప్రకాశం అంతా కేవలము సూర్యబింబమే కాదు ఆ ప్రకాశం ఇదిగో ఇక్కడ దాకా మనందరం అనుభవిస్తున్నాం పగలంతా కూడా సూర్య ప్రకాశాన్ని అనుభవిస్తున్నాం రాత్రంతా కూడా నిజానికి ఆ చంద్రుని యొక్క ప్రకాశాన్ని మనం ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటున్నాము ఇదంతా కూడా నిజానికి ఏమిటి ఆ పరమాత్మే ఈ విధంగా ఉన్నారు అనేటటువంటి ఒక భావన నీకు కలగాలి ఎందుకోసం మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోత్తం సూత్రం అణగడాయివా నాకన్నా కించిత్ కూడా మరేది లేదు అని అంటున్నారు కాబట్టి ఇదిగో ఈ విధంగా నువ్వు అభ్యాసం చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ చూపు నువ్వు ఏర్పరచుకున్నట్లయితే ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపంగా కనపడుతూ ఉంటుంది జగమంతా కూడా శివమయం జగమంతా విష్ణుమయం జగమంతా రామమయం జగమంతా వ్యాసమయం అంతా మరేమీ లేదు ఈ పేర్లన్నీ కూడా ఏది పెట్టుకున్నప్పటికీ కూడా పరమాత్మే పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు ప్రణవ సర్వభేదేషు వేదాల యొక్క సారము ఏంటి అంటే గాయత్రి అంటారు ఆ గాయత్రి సారం ఏమిటి అంటే మూడు ఆ ఊ మా కలిసి ఓంకారము ఈ ఓంకారమే ప్రణవము అనబడుతుంది అంటే వేదాల యొక్క సారం ఏమిటి అంటే ఓంకారము అసలు వేదాల యొక్క సారం ఏమిటి అంటే భగవంతుడు వేదాల యొక్క సారం ఏమిటి అంటే భగవంతుడు ఆ భగవంతుడు అంటే వేదాలు ఎక్కడ నువ్వు వింటున్నప్పటికీ కూడా వేదమంత్రం నువ్వు ఎక్కడ వింటున్నప్పటికీ కూడా నీకు ఎవరు గుర్తు రావాలి ఓంకారం గుర్తు రావాలి అంటే ఏమిటి
పరమాత్మ గుర్తు రావాలి. పరమాత్మ నీకు గుర్తు రావాలన్నమాట. అంటే ప్రతి శబ్దము కూడా అంతా కూడా పరమాత్మే కదా, అంతా కూడా పరమాత్మే కదా అనేటటువంటి ఆ భావన ఏర్పడాలన్నమాట. అంటే వేదాలు మొత్తం అంతా కూడా దేనికోసము అంటే అంతా కూడా పరమాత్మ స్వరూపమే అని నీకు తెలియచేయటం కోసమే. కాబట్టి ఈ వేద మంత్రం ఎక్కడ నువ్వు వింటున్నప్పటికీ కూడా నీకు వెంటనే పరమాత్మే గుర్తుకొస్తూ ఉండాలి. పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు, మరేది కూడా లేనే లేదు అనేటటువంటి ఆ భావన నీకు కలుగుతూ ఉండాలి. అలాగే శబ్దఖే ఆకాశము అంటే ఇదంతా కూడా ఈ ఆకాశం అనేటటువంటిది నుండి వచ్చేటటువంటిది శబ్దము. ఇక్కడ ఏ శబ్దము నువ్వు వింటున్నప్పటికీ కూడా నీకు పరమాత్మే, అంతా కూడా పరమాత్మే అనేటటువంటి ఒక భావన లోపల స్థిరపడుతూ ఆ దృష్టి నిలుపుకుంటూ ఉండాలి అనేటటువంటిది మనకిక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే పౌరుషం ఋషు అంటే మనుష్యత్వం. ఇక్కడ మనం అందరినీ మనుషులను చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఎత్తుగా ఉన్నారు, వీళ్ళు పొట్టిగా ఉన్నారు, వీళ్ళు లావుగా ఉన్నారు, వాళ్ళు సన్నగా ఉన్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మన కులం వాళ్ళు, వాళ్ళు మన కులం వాళ్ళు కాదు, మన జాతి వాళ్ళు కాదు. ఈ విధంగా మనం భావన చేసుకుంటూ ముక్కలు 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 చేసుకుంటూ ఉంటాం. అలా ముక్కలు 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 చేసుకుంటూ వేరువేరుగా 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 చూస్తున్నప్పుడు ఏకమైనటువంటి అనంతమైనటువంటి ఆ తత్వాన్ని నువ్వు ఏ విధంగా దర్శించగలవు? అలా నువ్వు దర్శించాలి అనుకున్నప్పుడు ఈ వేరువేరుగా ఈ ముక్కలు చెక్కలుగా ఇప్పటి వరకు నువ్వు చేసావు చూడు, ఈ ఆలోచన వదిలిపెట్టి నువ్వు చూడు. దేన్ని చూడు? మనుష్యత్వం. అందరూ మనుషులే, ఇంకా దాటి అందరూ జీవులే, అన్నీ జీవులే అనేది. పౌరుషం ఋషు అన్నారు. పౌరుషం అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే మనుష్యత్వం అంటే అందరూ మనుషులే కదా, ఎన్ని భేదాలు పోయినాయో చూడండి, ఎన్ని రకాలైనటువంటి భేదాలు పోయినాయో చూడండి. ఈ దేహాలకు ఉన్నటువంటి ఈ పైపై ఈ రూపాలకు ఉన్నటువంటి పైపైన ఉన్నటువంటి తేడాలన్నీ కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయినాయి. ఈ చూపు నువ్వు అలవర్చుకుంటావా అని అడుగుతున్నారు ఆయన ఇక్కడ. అప్పుడు ఈ చూపు నువ్వు అలవర్చుకోవాలి. ఈ చూపు నువ్వు అలవర్చుకున్నప్పుడు మత్తపరతురం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రీ మణిగణాయవ. అన్నిట్లోనూ ఉన్నది నేనేరా, అన్నిట్లోనూ ఉన్నది నేనే, బయట లోపల స్వరూపత కూడా ఉన్నది నేనే. ఆ స్వరూపాలని చూసి నువ్వు ఈ పేర్లు పెట్టుకుంటున్నావు, ఆ రూపాలని చూసి నువ్వు ఈ విధంగా రకరకాలుగా భావాలు చేస్తున్నావు. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇన్ని రకాలుగా? ఎవరిలో ఇన్ని భేదాలు నువ్వు చూస్తున్నావు? నాలో. నేను ఏకమే కదా, నేను ఏకమే కదా. ఆ విధంగా నువ్వు చూడు, అందరినీ మనుషులుగా చూడు, అందరినీ మనుషులుగా చూడు. ఈ భేదాల నుండి నువ్వు బయటపడు. ఆ ఏకత్వాన్ని నిరంతరము కూడా స్మరిస్తూ ఉండు.
అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీ అంటే భూమి, భూమి అందలి పవిత్రమైనటువంటి గంధం, గంధ తన్మాత్ర ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నారన్నమాట. ఈ పంచభూతాలకు తన్మాత్రలు అంటారు. ఆకాశం దగ్గర నుంచి మొదలు పెడితే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. భూమికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది గంధము అనేటటువంటిది. ఆ గంధము అనేటటువంటిది నేనే అంటున్నారు. ఎలాంటి గంధం అంటే పుణ్యం, పుణ్య గంధ, పవిత్రమైనటువంటి గంధ తన్మాత్రను నేనే అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఒక సువాసన వస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు చూస్తే వర్షం పడ్డప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సువాసన అది. అంటే ఇప్పుడు కాంక్రీట్ లేసేసి అంతా ఉన్నప్పుడు ఇక్కడ ఆ సువాసన పీల్చేటటువంటి అదృష్టం మరి ఎంతమందికి దక్కుతుందో మనకు తెలియదు. కానీ మీరు కాస్త పల్లెటూరులో పొలాల దగ్గరికి వెళితే మొట్టమొదటిసారిగా ఒక వర్షం పడుతున్నప్పుడు ఆ భూమిలోకి ఆ జలం ఇంకుతున్నప్పుడు అక్కడ ఒక సువాసన వస్తుంది అన్నమాట. బా ఇంత మంచి వాసన వస్తుంది, మట్టి వాసన, మట్టి వాసన అంటే ఆ మట్టి వాసన అది నేనే అన్నారు. ఆ వాసన లేకుండా అసలు భూమి ఉండనే ఉండదట. మనం తెచ్చి భూమిలో అన్నీ కలిపితే అప్పుడు అది పోతుంది. ఇది అర్థమైనప్పుడు మనం దాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాం. ఒక వాసన మనం చెడిపోయేలాగా ఏ విధంగా చేస్తున్నాము, దానిలో అనేకం మనం కలుపుతున్నప్పుడు ఆ వాసన చెడిపోయేలాగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. యథార్థంగా ఆ మట్టికి ఉన్నటువంటి వాసన ఏదైతే ఉందో అది నేనే అని ఆయన చెప్తున్నారు అంటే మనం ఏ విధంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ భూమిని కూడా మనం ఏ విధంగానూ కూడా కలుషితం చేయకూడదు. ఈ భూమి ఆయన స్వరూపమై ఉంది. ఈ పంచభూతాలు ఆయన యొక్క అపర ప్రకృతి అయి ఉన్నాయి. భూమి రాపు అనలో వాయు ఖమ్ అను బుద్ధి రేవచ, ఆయన అష్ట ప్రకృతి. కాబట్టి ఈ భూమాతను మనం ఏ విధంగానూ కూడా కలుషితానికి గురి కానియకూడదు. భూమాత పట్ల మనం సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఉండాలి అని మన ఆలోచన విధానాన్ని ఆ విధంగా మనం మార్చుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. అలాగే తర్వాత చూసినట్లయితే తేజశ్చాస్మి విభావసౌ, అగ్నిలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఇందాక మనం సూర్యుడిలో తేజస్సు గురించి చెప్పుకున్నాం, అలాగే అగ్ని చూస్తున్నప్పుడు మనకి ఏం కనపడుతుంది, ఆ తేజస్సు కనపడుతుంది అన్నమాట. తేజస్సు లేనప్పుడు అది అగ్ని కానే కాదు నిజానికి. ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుని మనం చూస్తున్నప్పుడు మనకు ఏం గుర్తు రావాలి, సాక్షాత్తు పరమాత్మే గుర్తు రావాలి. పరమాత్మే ఈ అగ్నిస్వరూపుడై ఉన్నారు. ఇక్కడ వాయుర్యమో అగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహచ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే. ఇదిగో ఇందుకోసం విశ్వరూప దర్శనంలో మరలా మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఆ వాయువు నీవే, అగ్ని నీవే, వరుణుడు నీవే, చంద్రుడు నీవే, ప్రజాపతి నీవే, ప్రపితామహుడవు నీవే, నీవు కానిది ఏముందయ్యా, అంతా నీవేనయ్యా. ఎటు తిరిగినా నీవే, పైన నీవే, కింద నీవే, ఇక్కడ కనపడేది నీవే, కనపడింది నీవే, నీవు కాక ఏదీ లేదు స్వామి, నేను అంటూ లేనే లేదు. సర్వము కూడా నీవే అయి ఉన్నావు తండ్రి అని చేసేటటువంటి ప్రార్థన అది.
त्वमादिदेव पुरुष पुराण स्वमस्य विश्वस्य परम निधानम वेत्तासि वेद्यंच परंच धामा त्वया ततम विश्वमनंतरूपा वायुर्यमो अग्निर्वरुणस्य सांगः प्रजापतिस्त्वं प्रपितामहच्च नमो नमस्तेस्तु सहस्रकृत्वा पुनच्च भूयोपि नमो नमस्ते नमो नमस्ते नमो नमस्ते వేల కొలది సార్లు ఎన్నిసార్లు ఎటు తిరిగిన నీవే కదా. తేజచ్చాస్మి విభావసౌ. అంతేకాదు ఒక అద్భుతమైనటువంటి విషయం, జీవనం సర్వభూతేషు. ఇక్కడ మన చుట్టూతా ఎన్నో జీవులు ఉన్నాయి. ఆ జీవం ఏదో కాదు, నేనే అంటున్నాడు ఆయన. అందుకనే చెప్తారు, అందరినీ పరమాత్మ స్వరూపంగా చూడండి, అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఏ రూపంలో ఉన్నారు? ఇదిగో జీవనం, జీవ రూపంలో ఉన్నారు. నీకు పని దేహాన్ని వేరుగా నువ్వు చూస్తున్నా, ఆ దేహం ఒక దేవాలయం అని నువ్వు అనుకుంటున్నా, ఆ దేహంలో ఉన్నటువంటి జీవం ఎవరనుకుంటున్నావు? ఆ తండ్రి ఆ దేవాలయంలో కొలువై ఉన్నారు. నువ్వు తిడుతున్నావు. నిజానికి ఎవరిని తిడుతున్నట్లు? ఒక వ్యక్తిని తిడుతున్నాను అనుకుంటున్నావు, ఒక వ్యక్తిని విమర్శిస్తున్నాను అనుకుంటున్నావు, ఒక వ్యక్తి బాధపడాలి అని అనుకుంటున్నావు. ఎవరిని బాధ పెడుతున్నట్లు నువ్వు? ఆ లోపల ఉన్నటువంటి జీవుడు బాధపడుతున్నాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? జీవనం సర్వభూతేషు. అది ఒట్టి దేవాలయమే. ఆ దేవాలయం శిథిలమైతే దాన్ని తీసుకుపోయి తగలబెడుతున్నారు. ఆ దేహమే దేవాలయం. కానీ అప్పుడు ఏమంటున్నారు? జీవుడు వెళ్ళిపోయాడు రా. ఆయన ఇక్కడ ఏమంటున్నారు? జీవనం సర్వభూతేషు. ఇది గుర్తుంచుకున్నట్లయితే, నిజానికి నీవు భక్తుడవే అయితే, నిజానికి నీవు సాధకుడవే అయితే, నిజానికి ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలని నువ్వు అనుకుంటూ ఉంటే, ఎవరిని చూస్తున్నా సరే నీకు గుర్తు రావాలి, జీవనం సర్వభూతేషు. జీవనం సర్వభూతేషు అని ఆ తండ్రి చెప్పినటువంటి నేనున్నాన్రా లోపల, రే నేనున్నాను, ఏమనుకుంటున్నావు? నువ్వు చూసేది దేవాలయాన్ని, నేనున్నాను లోపల ఉన్నాను నేను. ఇది గుర్తు రావాలి. ఇది గుర్తు చేసుకున్నట్లయితే నువ్వు నీ చూపు మార్చుకోవటానికి వీలవుతుంది. ఇది గుర్తు చేసుకోనప్పుడు నీకు ఇంకా అనేక జన్మలన్నవి తప్పది కంతే, ఈ దుర్భర దుఃఖం అన్నది తప్పది కంతే. అలాగే తపశ్చాస్మి తపస్విషు. తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళల్లో ఆ తపస్సు నేనే అయి ఉన్నాను. ఇక్కడ తపస్సు అన్నప్పుడు ఏ ధర్మాలైతే మనకు మన తండ్రి ఆచరించమని చెప్పారో, ఆ ధర్మాలను ఆచరించటానికి తపన పడేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే తపస్వి అనబడుతున్నారు. ఆ తపన ఏదైతే ఉందో, ఆ తపన మనకు కనపడ్డప్పుడు అది భగవంతుని యొక్క స్వరూపమే అని మనం గుర్తించాలి. అది భగవంతుని యొక్క స్వరూపమే అనేది మనం గుర్తించాలి. అలా ప్రతి విషయంలోనూ కూడా మనం ఆ పరమాత్మను, పరమాత్మ యొక్క ఉనికిని, ఎగ్జిస్టెన్స్ అంటారు, ఆ ఉనికిని గుర్తిస్తూ ఉండాలి. సద్రూపంగా, చిద్రూపంగా, సచ్చిద్రూపంగా ఆ పరమాత్మను అన్నిటా అంతటా మనం గుర్తిస్తూ ఉన్నప్పుడు, ఆ దృష్టి మనం ఏర్పరచుకుని ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే
ఈ విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుని యొక్క స్వరూపమే అని విశ్వరూప దర్శనం మనం చేసుకోగలుగుతాం. అప్పుడు విశ్వరూప దర్శనం 11వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ మనం ఈ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. మన ఆలోచన విధానాన్ని ఈ విధంగా మార్చుకుని తీరాలి. మన వైఖరి ఈ విధంగా మారాలి. అప్పుడు మనం విశ్వరూప దర్శనం చేసుకోగలుగుతాం. ఆ విధంగా మనం ఆ దర్శనం చేసుకుంటూ ఉంటే నిజమైనటువంటి భక్తులుగా మారుతాం. అది భక్తి యోగం అంటే. భక్తి యోగం ఎప్పుడు అంటే 12వ అధ్యాయంలో. అప్పుడు మన భక్తి కాదది భక్తి యోగం అవుతుందన్నమాట. యోగం అంటే ఏంటి? ఆయనతో ఏకం అవ్వటం అన్నమాట. ఎప్పుడు కుదురుతుంది ఇది? ఇదిగో 7వ అధ్యాయం దగ్గర మొదలు పెడితే 7, 8, 9, 10, 11 అధ్యాయాల ప్రకారంగా మనం అవగాహన చేసుకుంటూ మన దృక్పథంలో మార్పు చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం భక్తి యోగాన్ని ఆచరించటానికి మనకి కుదురుతుంది. అప్పుడు మన భక్తి కేవలము భక్తిగా కాక భక్తి యోగంగా మారుతుందన్నమాట. అప్పుడు ఆయన చెప్తున్నారు, అది నాకు ఇష్టంరా, ఇదిగో ఇలా మారితే అప్పుడు నువ్వు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ నిర్మమో నిరంకార, అప్పుడు వస్తుంది నీకు ఈ దృష్టి ఏర్పరచుకోనప్పుడు నీకు భేదంగానే భేదాలు కనపడుతూనే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ భేదాలు కనపడుతూ ఉన్నాయో అప్పుడు ఏమవుతుంది నీకు? రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ద్వైత దృష్టి ఇదంతా కూడా. అద్వైత దృష్టి నువ్వు ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగో ఈ మార్పు నువ్వు చేసుకోవాలి. ఈ అలవాటు నువ్వు చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకున్నప్పుడు ద్వైత దృష్టి నుంచి నీవు అద్వైత దృష్టి ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. అద్వైత దృష్టి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవస నిర్మమో నిరహంకార ఇత్యాది శ్లోకాలు మనకి భక్తి యోగంలో చెప్పినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణలోకి నీకు కుదురుతాయి. ఇది స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మీరందరూ కూడా మన తండ్రి జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పినటువంటి అమృతప్రాయమైనటువంటి సాధన విధానాలు లోపలికి గ్రహించి ఆ దృష్టి ఏర్పరచుకొని ఆయనకు ఇష్టమైనటువంటి భక్తులుగా మారి ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే అని విశ్వరూప దర్శనం చేయగలగాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. Oh.